సీనియర్ల సహకారం తీసుకుంటూ ఇవి ఎన్నికల్లో హార్డ్లీ 15 డేస్, 15 రోజులు పనిచేస్తే చాలు, మన ఎంపీని మనకి గెలిపించుకుంటాం. కేసీఆర్ గారిని ఈరోజు నేను అనుకుంటే 72 సంవత్సరాలు ఉంటాను, మరి ఎంత త్వరగా కేసీఆర్ గారు నాకు ఐడియా లేదు, కానీ ఈ వయసులో పార్టీ గెలిపించుకోవాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, ఒక సైడ్ కాలు ఫ్రాక్చర్ అయినా కూడా, కూతురు జైల్లో ఉన్నా కూడా మనోనిబ్బరంతో పార్టీ కోసం ఎర్ర పెన్నం లెక్క చేయకుండా కూడా ప్రచారం చేస్తున్న కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఎవరు పిలిచారా, ఎవరు పిలవలేదా, నన్ను మీరు పిలిచారు పిలిపిలేదని కాకుండా మళ్ళీ కొట్లాడతాం. మళ్ళీ 4 సంవత్సరాలు ఉంటుంది, 3 నెలలకు ఒకసారి మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం, కింది స్థాయి వాళ్ళందరితో టచ్లో కూడా అప్పుడు కొట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మాత్రం పక్క పార్టీలకు ధీటుగా, యూనియన్ పార్టీకి ధీటుగా పనిచేసి మన పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిన పెద్ద బాధ్యత ఈరోజు మీ బుధస్కంధాలపై పెట్టుకొని పోతున్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. గతంలో మోయినాబాద్ మండలని ఎందుకన్నానంటే, నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు భాస్కర్ జడ్పీటీసీ ఇక్కడ మన హిమాయత్ నగర్ పార్టీ అయిన తర్వాత ఆ రోజు నాకు యాడ్మిట్ ఒక జడ్పీటీసీ తగ్గుంటే భాస్కర్ సపోర్ట్ చేశారు, జ్ఞానేశ్వర్ గారు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడే నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి కొత్తగా నాకు రాజకీయాలు తెలియదు కాబట్టి ఏం చేయాలి అందరు కాక మోయినాబాద్ రోడ్ మీద వచ్చి కూర్చున్నారు, నేను నాతో పాటు అందరు కూర్చున్నారు, ఒక 2-3 గంటలు ధర్నా చేసినాం. ఆ రోజు మోయినాబాద్లో ఉన్న ప్రతి నాయకుడు ప్రజలందరూ కూడా భాస్కర్ని పరంగా బైకాట్ చేశారు. ఆ రోజు జడ్పీటీసీగా ఉన్నా కూడా రీసెంట్గా వాళ్ళు కూడా బయట పెట్టడానికి యాక్సెప్ట్ చేయకూడదు భాస్కర్, అంటే అంత గట్టిగా రిజెక్ట్ చేసిన విషయం. కాబట్టి ఈరోజు యాదవ్ చెప్పిన ఒక మాట, నా వెనుక ఉన్నాడు పని చేసుకున్నారు సరిగ్గా టైంకి వెళ్ళిపోయాడు, అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే మన పార్టీకి మెజార్టీ చూపించాలి, వాళ్ళకి చెప్పబెట్టుకోవాలి, దయచేసి గుర్తుపెట్టుకోండి. 2000 సంవత్సరంలో ఇందిరాదేవి గారు ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కొన్నాడో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నేను చూస్తూ ఉన్నాను. అంటే వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు కూడా వ్యాపారంగానే చూస్తాం, వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. బట్ అది జరుగుతుంది మన జిల్లాలో, అది జరగకుండా ఉండాలంటే గట్టిగా మన చేవెళ్ళ నియోజకవర్గం వాళ్ళకి అందులో మోయినాబాద్లోకి ఏ ఇట్లాంటి ఎన్నికలు కొత్తగా గతంలో కూడా 2000 ప్రతి పరిస్థితిలో మనం చెప్పవలసిన అవసరం ఉంది. నటులు వచ్చిన మాట కానీ రైతు బంధు కానీ అదేవిధంగా కళ్యాణలక్ష్మి కానీ గాంధీ కుమారం కానీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా కట్టుకునే ఆ రోజు మన చంద్రశేఖర రావు గ్రౌండ్ రియాగించినటువంటి వ్యక్తి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విచారాలు కూడా మనం వ్యవసాయదారులు కానీ పట్టు కుమ్మంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి మాటలు ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విమర్శి మరి ఎప్పటికప్పుడు ఏ మాటలైతే రాజధాని వచ్చిందో ఆ అంతరాలు చేయకుండా మనం నడిపిస్తున్నటువంటి విధానాన్ని మీరు గమనించాలి. తప్పకుండా మన గ్రామంలో చేయవలసిన అవసరం ఉంది. దీన్ని బాగా చూసినట్టయితే ఏడేళ్ళ ప్రాంతంలో మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్ అయితే ముఖ్యమంత్రి మీటింగ్ మొదలు పెట్టిందో తనలోపు తనకు తగ్గినటువంటి ప్రధాని కానీ ప్రధాని కూడా చేతి నమస్కారం చేస్తూ లోపలి సంబంధంలో దానికంటే 4 రెట్లుగా పెట్టినారు. ఆ రోజు నుంచి ఇప్పటికన్నా కూడా అది బస్ యాత్రలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు